ओम नमो वेंकटेशाय ज्योतिष रत्नाकरण चैनल की स्वागत। ई वीडियो लो शुक्रुडु 12వ ఇంట ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ముఖ్యంగా శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అంటే 1000లో శుక్రుడు ఉన్నప్పుడు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది ఒక పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాము। 12 రాశుల్లో కూడా 12 స్థానాల్లో కూడా 1000 స్థానానికి దుస్థానం అని పేరు। 6, 8, 12 ఇవి మాల్ఫిక్ హౌసెస్, వాటిలో ఒకటి 12th హౌస్। ఇటువంటి 12th హౌస్ లో కనుక శుక్రుడు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, అంటే సాధారణంగా శుక్రుడు 12th లో ఉంటే నెగటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని ఒక ఫస్ట్ ఇంప్రెషన్ మనకు వస్తుంది, కానీ శుక్రుడు 12 ఉన్నప్పుడు ఎటువంటి అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాము। అలాగే మనం శుక్రుడు 1000లో ఉండి యోగించి చాలా ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తుల యొక్క హారోస్కోప్స్ కూడా మనం చూడొచ్చు, ఎగ్జాంపుల్స్ చాలా హారోస్కోప్స్ అలా కూడా ఉన్నాయి। అయితే శుక్రుడు యొక్క కారకత్వాలు కనుక మనం పరిశీలించినట్టయితే శుక్రుడు వివాహానికి కారకుడు, స్త్రీ కారకుడు, దాంపత్య సుఖానికి కారకుడు శుక్రుడు, అలాగే ప్రేమ వ్యవహారాలు, అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఒక ప్రేమ అనురాగం దీనికి సంబంధించిన ప్లానెట్ కూడా శుక్రుడు। అదేవిధంగా జాతకంలో వివాహానికి సంబంధించిన దోషాలు చూసేటప్పుడు సాధారణంగా లగ్నం నుంచి చంద్రుడి నుంచి చూడడంతో పాటుగా శుక్రుడి నుంచి కూడా చూస్తాం। అలాగే శుక్రుడు యొక్క కారకత్వాలు జ్యోతిష్యము, తర్వాత ఈ జ్యోతిష విద్య, మంత్ర విద్య వీటిలో రాణించడము, ఇవి కూడా శుక్రుడికి కారకత్వాలుగా మనం చెప్పుకోవచ్చు। అలాగే లగ్జరీస్, కంఫర్ట్స్ అంటే సుఖభోగాలు, సంపదలు, మంచి ఇళ్ళు, వాహన సౌఖ్యము ఇవన్నీ కూడా శుక్రుడి నుంచి మనం చూడొచ్చు। ఇంత ప్రధానమైనటువంటి గ్రహము శుక్రుడు, ఎన్నో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇవ్వడానికి కారకుడు శుక్రుడు। ఈ 9 గ్రహాల్లో కూడా శుక్రుడి యొక్క మహాదశ చాలా సంవత్సరాలు, అన్నిటికంటే ఎక్కువ 20 సంవత్సరాలు శుక్ర మహాదశ ఉంటుంది, ఏ జాతకుడికైనా కానీ ఆ మహాదశ వచ్చినట్టయితే। అయితే 1000 స్థానము ఒక దుస్థానంగా చెప్తాము, అయితే దాని కారకత్వాలు ఏమిటి అని పరిశీలిస్తే 1000 అంటే డబ్బు ఖర్చులు, ప్రయాణాలు, ఫారిన్ ట్రావెల్, సెటిల్మెంట్ ఇన్ ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ ట్రేడ్ ఇన్ బిజినెస్ అంటే విదేశీ వ్యాపార వ్యవహారాలు, విదేశాల్లో స్థిరపడము, విదేశంలో ఉద్యోగం చేయడము, అలాగే హాస్పిటల్స్, జైల్స్, అలాగే స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక చింతన, ఒక తత్వవేత్తగా ఎదగడము, వైరాగ్యము, అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధము, శారీరక సుఖము ఇవన్నీ కూడా 12th హౌస్ నుంచి చూడాల్సి ఉంటుంది। ఇటువంటి ఒక 12th హౌస్లో కానీ శుక్రుడు ఉంటే పాడైతే సాధారణంగా ఆ వ్యక్తికి స్త్రీల వల్ల సమస్యలు, మల్టిపుల్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ మ్యారేజెస్ ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు। అయితే 12th లో ఉండి కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు అనే కాంబినేషన్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము। ముఖ్యంగా ఉదాహరణకి మిథున లగ్నం తీసుకుని అందులో కనుక 12th లో శుక్రుడు ఓన్ హౌస్లో ఉంటే, మిథున లగ్నానికి శుక్రుడు 5th అండ్ 12th లాడ్, అటువంటి 5th అండ్ 12th లాడ్ అయిన శుక్రుడు 12th హౌస్లో కనుక్కుంటే వారికి చాలా అద్భుతమైనటువంటి సుఖభోగాలు ఇవ్వడము, చాలాసార్లు వాళ్ళు బాండ్ రిచ్గా అంటే పుట్టడమే ఒక ధనవంతులు ఇంట్లో పుట్టుంటారు, చిన్నప్పటి నుంచి భోగాల్లోనే ఉండడము, అలాగే కళలు అవి ఏవైనా అవచ్చు, మ్యూజిక్, డ్యాన్స్, యాక్టింగ్, పెయింటింగ్, ఇటువంటి ఏదైనా ఒక ఫైన్ ఆర్ట్స్, అలాగే లిటరేచర్, వీటి యందు మంచి ప్రావీణ్యం కలిగి ఉండడము ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ని కూడా ఇస్తాడు। అయితే బలంగా ఉన్నప్పుడు స్త్రీలతో ఎక్కువగా సంబంధం ఉండే అవకాశం ఉంది, అయితే అదే శుక్రుడు ఇతర భోగాలను కూడా ఎక్కువగా ఇచ్చేది 12th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, పాజిటివ్గా ఉన్నప్పుడు, నెగిటివ్ అయినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు। అయితే ఉదాహరణకి గురువు శుక్రుడు కలిసి ఈ 12th హౌస్లో ఉండడము, లేదా శుక్రుడు 6th హౌస్లో ఉండి గురువుని చూస్తూ ఉండడము, వక్ర దృష్టితో చూడడము, లేదా శుక్రుడు వక్రించి 12th హౌస్లో ఉండడము, ఇటువంటి సందర్భంలో కొంత మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఇవ్వచ్చు। అయితే
వేరే ఆస్పెక్ట్స్ కనుక పరిశీలించినట్టయితే ఫినాన్షియల్గా కెరియర్ వైజ్గా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ 12th హౌస్లో శుక్రుడు వీనస్. ఉదాహరణకి ఒక్కొక్క లగ్నాన్ని కనుక పరిశీలించుకుంటూ వచ్చినట్టయితే మేష లగ్నానికి కనుక 1000లో శుక్రుడు, అంటే మీనంలో కనుక శుక్రుడు ఉంటే ఉచ్చ పొందినట్టు, ఇక్కడ శుక్రుడు 2nd లార్డ్ అండ్ 7th లార్డ్ అయ్యి 12th లో ఉచ్చ పొంది, 12th లార్డ్ కూడా అక్కడ ఉండి శనితో కనుక సంబంధం పెట్టుకుంటే 11th లార్డ్ అని చేయడంతో వాళ్ళు బిజినెస్లో చాలా సక్సెస్ని చూడటము, సక్సెస్ఫుల్ బిజినెస్మెన్గా ఎదగడము, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో చాలా పేరు సంపాదించడం, ఇటువంటి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు మేషలగ్నానికి. అదే వృషభ లగ్నానికి కనుక తీసుకున్నట్టయితే వృషభ లగ్నానికి లగ్న అష్టమాధిపతిగా 12th లో ఉండటం, అంటే ఇక్కడ అష్టమాధిపతి 1000లో, ఇదొక విపరీత రాజయోగం. ఇలా ఉన్నప్పుడు కూడా బుధుడితో కానీ శనితో కానీ సత్సంబంధాలు కలిగి ఉన్నట్టయితే, ఎందుకంటే బుధుడు వీరికి పంచమాధిపతిగా, శని ప్రబల యోగకారకుడుగా, వీరిద్దరితో కలిసి గురు శుక్రుడు 12 ఉన్నప్పుడు వారికి మంచి ఎడ్యుకేషను, తర్వాత కెరియర్లో చాలా హైట్స్ని రీచ్ అవ్వడము, ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్కి ఎదగడము, తర్వాత ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ ట్రిప్స్ ఎక్కువగా చేస్తూ ఉండడము, అలాగే వీరికి ఈ బుధుడు కూడా చేరుకుని నవాంశంలో బలంగా ఉండి 2nd లార్డ్ 5th లార్డ్ అయిన బుధుడు, శని కూడా ఉండి, గురువు కూడా అక్కడ ఉంటే వారికి జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యము, వాక్సిద్ధి వాక్శుద్ధి కూడా వచ్చే అవకాశం ఎంతగానో ఇస్తాడు ఈ శుక్రుడు 12 వృషభ లగ్నానికి. ఇక మిథున లగ్నానికి, మిథున లగ్నానికి 12th లార్డ్ 12th, అదొక యోగము. దానికి తోడుగా శని కానీ బుధుడు కానీ చేరుకుంటే చాలా మంచి రిజల్ట్స్ని శుక్రుడు మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ విషయంలో, అంటే ఒక కెరియర్, మనీ, రిచెస్ ఇవన్నీ కూడా ఇస్తారు. ఎందుకంటే వీరికి 12th లార్డ్ 12th, అది కాకుండా 5th లార్డ్ కూడా అయ్యి 12th లో, వీరు కూడా జ్యోతిషంలో ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళకు చూస్తూ ఉంటాము బుధుడితో మంచి సంబంధం పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే లగ్నాలాడ్ అండ్ 4th లార్డ్ అయిన బుధుడు 5th లార్డ్ అని శుక్రుడితో కలిసి చక్కటి యోగంలో ఉన్నప్పుడు వీరికి జ్యోతిషం మీద కొంచెం పట్టు, మినిమం నాలెడ్జ్ అయినా ఉంటుంది వీరికి, అయితే బలాన్ని బట్టి మంచి జ్యోతిష్ శాస్త్రవేత్తలుగా కూడా వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. అలాగే కర్కాటక లగ్నాన్ని కనుక చూసుకున్నట్టయితే కర్కాటకానికి శుక్రుడు 1000లో ఉంటే, అంటే 11th లార్డ్ ఇన్ 12th, 4th అండ్ 11th లార్డ్ ఇన్ 12th, ఇలా ఉన్నప్పుడు వీరికి బుధుడు కనుక చేరుకుని, అలాగే శాటన్ ముఖ్యంగా కుజుడు, యోగకరకుడైన కుజుడు వీటితో సత్సంబంధాలు కలిగి ఉంటే, అందులో ఉంటే ఉదాహరణ కుజుడు నీచభంగం చెంది గురువుతో చేరుకుని వీరు చాలా సక్సెస్ఫుల్ బిజినెస్మెన్గా ఎదగడము, జాబ్లో కూడా ఉన్నతమైన స్థితికి చేరుకోవడము, మంచి పేరు సంపాదించడము వారి వృత్తిలో, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. ఇటు వచ్చే మెంటల్ టెన్షన్స్ అనేవి చాలా పాజిబిలిటీ ఉంటుంది ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు. ఇక సింహ లగ్నానికి శుక్రుడు 3rd అండ్ 10th లార్డ్, ఇటువంటి శుక్రుడు 12th హౌస్లో ఉంటే వీరికి ఫారిన్ రిలేటెడ్ ట్రావెల్ బిజినెస్, ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా కలిసి వస్తాయి, ముఖ్యంగా గురువు కనుక చేరుకుని ఉంటే, అలాగే యోగకారకుడు కుజుడు కూడా అక్కడ ఉంటే వీరు తప్పకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక ఫారిన్ కంట్రీ విజిట్ చేస్తూనే ఉంటారు. అటువంటి బిజినెస్లో జాబ్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది. జాబ్లో ఉన్నట్టయితే ఒక ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ సైడ్లో ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా ఉండి డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేయడము, చక్కటి ఆకర్షణీయమైనటువంటి వాక్చర్యము, మంచి రూపము ఉండి, బిజినెస్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉన్న వ్యక్తులుగా వీరు ఉంటారు. అలాగే కన్యా లగ్నానికి కనుక శుక్రుడు 1000లో ఉంటే వీరికి శుక్రుడు యోగకారకుడు, ఎందుకంటే 2nd అండ్ 9th లార్డ్ అయ్యి 12th లో ఉండి 12th లార్డ్ రవి కూడా అక్కడ ఉంటే చాలా బాగా యోగిస్తారు, అలాగే రవి కుజల కాంబినేషన్ కూడా ఉంటే సక్సెస్ఫుల్ డాక్టర్స్గా కూడా వీరు పేరు తెచ్చుకుంటూ ఉంటారు, మంచి సర్జన్స్గా ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ కలిగిన డాక్టర్స్ అండ్ సర్జన్స్గా వీరికి మంచి పేరు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది రవి కుజల సంబంధం ఉన్నప్పుడు శుక్రుడికి 12th లో, ఇటువంటి యోగకారకుడైన శుక్రుడికి కన్యా లగ్నంలో. అలాగే వీరికి కళలయందు రైటింగ్ ప్యాషన్, అంటే లిటరేచర్ ఏదైనా రచన చేయడము, ఇటువంటి వ్యాసంగాల్లో మంచి అభినవేశము ఆసక్తి, వారు కూడా సొంతంగా రాయడము, అలాగే మూవీస్ ఇటువంటి వాటిలో పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి కాంబినేషన్ ఇది. ఎందుకంటే కన్యా లగ్నానికి కుజుడు 3rd లార్డ్గా కూడా ఇవన్నీ కూడా బాగా సహకరిస్తాడు.
अलगे मंची स्पोर्ट्स मैन का उंडडमु क्रीडल नंद आसक्ति कलिगि उंडडमु इटुवंटि मंची रिजल्ट्स नु कूडा इस्तारु अलगे तुला लग्नानिकि 12th लो शुक्रुडु अंटे लग्न अष्टमाधिपति 12th लो नीच अंटे अष्टमाधिपति व्ययंलो उंडडम ओक योगमु अयिते नीच पट्टाडु कानी అదే బుధ గ్రహంతో కనుకుంటే నీచమంగా రాజయోగం ఇచ్చి అద్భుతమైనటువంటి అన్నిటికంటే చాలా పవర్ఫుల్ మంచి యోగాన్ని ఇచ్చేటువంటిది ఈ కాంబినేషన్. ఒక వాళ్ళకి ధనము అనేది వాళ్ళు చూసుకోకర్లేదు, ఎప్పుడు ఉంటుంది మంచి ఫేమ్ నేమ్ ఫేమ్ వెల్త్ రిచెస్ అన్నీ ఇచ్చేటువంటి కాంబినేషన్ ఇది. ఎందుకంటే అష్టమాధిపతిగా వీళ్ళకి మంచి ఫేమ్ కూడా వస్తాడు, కీర్తికి సంబంధించిన స్థానం కూడా కాబట్టి అష్టమాధిపతిగా మంచి పేరు ప్రఖ్యాతను కూడా తీసుకొస్తాడు. అది కాకుండా ఇది విపరీత రాజయోగంలో కూడా ఉన్నట్టు అవుతుంది. అలాగే వృశ్చికం, దీనికి 12th లో ఉంటే ఓన్ హౌస్లో ఉన్నట్టే, 7th లాడు కూడా కాబట్టి వీరికి 9th లాడు సంబంధం ఉండడం మంచిది. చేసే ఉద్యోగంలో కలిసి రావడము, ఒక ఉన్నతికి చేరుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు శుక్రుడు 12th లో ఉన్నప్పుడు వృశ్చికానికి, ఎందుకంటే తన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి. ఇక ధనస్సుకి శుక్రుడు 6th లార్డ్ 12th లో, ఇదొక విపరీత రాజయోగం. శుక్రుడితో పాటు కుజుడు కూడా ఉన్నా, కుజుడు వీక్షిస్తున్నా, అది యోగ మంచి యోగంగా అవుతుంది. వాళ్ళకి మంచి స్పోర్ట్స్ మెన్గా ఎదగడానికి, తర్వాత మంచి ఫిజిక్ కూడా ఉండి ఆరోగ్యవంతులుగా ఉంటారు వాళ్ళు. స్పోర్ట్స్ పర్సనాలిటీ ఎదగడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. వీరు అటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఎప్పుడు ప్రత్యర్థుల్ని చిచ్చు చేయడము, ఎప్పుడు గెలవడము, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండే వాళ్ళుగా ఉండడం, ఇటువంటి ఫలితాన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మకరానికి కనుక చూసినట్టయితే మకరానికి 5th అండ్ 10th లార్డ్, ఇది కూడా శుక్రుడికి ఒక మంచి లగ్నము, అంటే యోగకారు కూడా అవుతాడు మకరానికి. ఇటువంటి శుక్రుడు కూడా ధనస్సులో ఉన్నప్పుడు మంచి రిలేషన్స్ నడిస్తాడు, గురువుతో కొంచెం సంబంధాలు కలిగి ఉండి, అలాగే రవితోనూ లాభాధిపతి అయిన కుజుడితోనూ సత్సంబంధాలు ఉన్నప్పుడు 5th, 9th, 11th కాంబినేషన్ అనేది చాలా మంచిది. వీళ్ళకి చాలా బాగా సక్సెస్ఫుల్ కెరియర్కి, వెల్త్ అండ్ రిచెస్కి ఉపయోగపడేటువంటి కాంబినేషన్ ఇది. అలాగే కుంభలగ్నానికి చూస్తే కుంభానికి యోగకారకుడు శుక్రుడు 4th అండ్ 9th లార్డ్, ఇటువంటి శుక్రుడు 12th లో ఉండడం అనేది ఫస్ట్ వాళ్ళు చేసేది ఫారిన్ బిజినెస్లో రావడానికే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మంచి గెయిన్స్ వారి ప్రొఫెషన్ దాంట్లో ఉండి అందులో ఎంతగానో పైకి రావడము, అలాగే ఆధ్యాత్మిక చింతన, ధార్మికమైనటువంటి చింతన కలిగి, ఛారిటీ అనేటువంటి ఒక మనస్తత్వాన్ని కలిగి, దైవభక్తి కలిగిన వ్యక్తులుగా వీరు చక్కటి వ్యక్తులుగా వీరు కొనియాడబడతారు అందరి చేత కూడా. ఇటువంటి అద్భుతమైన రిజల్ట్స్ కూడా శుక్రుడు కుంభలగ్నానికి వేయంలో ఉండడం వల్ల ఇస్తారు. ఇక మీనలగ్నానికి కుజుడు తృతీయ అష్టమాధిపతి అయ్యి మళ్ళీ వేయంలో ఉన్నాడు, ఇదొక విపరీత రాజయోగము కాబట్టి ఇటువంటి కాంబినేషన్లో కూడా వీరికి కుజుడు అలాగే శని లాభాధిపతి అయిన శని వీరిద్దరితో కనుక సత్సంబంధాలు పెట్టుకుంటే, అలాగే రవిమ కుజుడు వీళ్ళ సంబంధం ఉన్నప్పుడు కూడా వీళ్ళు మంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి వాటిలో బాగా పేరు తెచ్చుకోవడము, తర్వాత ఒక జైలర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అవ్వడము, జైలుకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల్లో అందులో చాలా హై స్టేజ్ ఐజీ లెవెల్లో పనిచేయడము, అలాగే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో పైకి రావడము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీనలగ్నానికి కూడా శుక్రుడు వేయంలో ఉన్నప్పుడు అయితే ఈ విధంగా శుక్రుడు వేయంలో ఉన్నప్పుడు ఏ లగ్నానికి శుక్రుడు ఏ ఆధిపత్యాలు కలిగి ఉంటున్నాడు, ఎటువంటి ప్లానెట్స్తో ఉంటున్నాడు, అది తనకు ఉచ్చ అనేది కనుక పరిశీలించినట్టయితే చాలా మటుకు మెజారిటీ కేసు శుక్రుడు వేయంలో ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అయితే నెగిటివ్ రిజల్ట్స్ ప్రతి ప్లానెట్కి ప్రతి కాంబినేషన్కి పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంటుంది. అయితే శుక్రుడు వేయంలో ఉన్నప్పుడు ఎంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది తెలుసుకునే ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నాం. అయితే కేవలం శుక్రుడు వేయంలో ఉన్నాడు కాబట్టి అతను మల్టిపుల్ అఫైర్స్ కలిగి ఉంటాడు, తర్వాత అతని మ్యారీడ్ లైఫ్ డిస్టర్బెన్స్తో ఉంటుందని మాత్రమే ఒక కంక్లూజన్ రాకుండా ఈ విధంగా మిగతా ప్లానెట్స్తో కూడా రిలేషను, వాటి ఆధిపత్యాలు ఏమిటని, విపరీత రాజయోగంలో ఉన్నాడు, ఇటువంటివి చూసి మనము కనుక అనలైజ్ చేసినట్టయితే మనకి కరెక్ట్గా నియర్లీ కరెక్ట్ ఎస్టిమేషన్ చేయడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.